హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీణాని స్టూడియోకి వచ్చిన మల్లేష్ నాయక్ గారికి వారి ఎక్స్పీరియన్స్ కొంచెం తెలుసుకుంటాం ఎట్లుందా అనిపించింది. బ్రదర్ చెప్పండి కొంచెం మీ మాటల్లో. హాయ్ బ్రదర్స్, హాయ్ బ్రదర్స్, అందరు బాగున్నారా? నా పేరు మల్లేష్ నాయక్, సింగర్ అండ్ కొరియోగ్రాఫర్. సో రియల్లీ స్టూడియోకి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. నాకు ఎటువంటి టెన్షన్ లేకుండా పాడించారు, చాలా సంతోషంగా ఉంది. అండ్ ఒక ఎక్స్పీరియన్స్ సింగర్ లాగా నాకు ట్రీట్ చేసి చాలా ఎంకరేజ్ చేశారు. రియల్లీ థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. మీ వీడియో మీ స్టూడియోని నేను ఫస్ట్ టైం విజిట్ చేయడము, బట్ చాలా మంచి స్నేహబంధం లాంటిది స్టూడియో నాకు ఇప్పుడు. సో థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ స్టూడియో ఎవరు సజెస్ట్ చేస్తారు మీకు ఇక్కడ రమ్మని? నాకు ఎవరు సజెస్ట్ చేయలేదు. మీకు ప్రైవేట్ ఆల్బమ్ చేస్తారు కదా, లాస్ట్ ప్రైవేట్ ఆల్బమ్ మీది ఉంది కదా, అది విలేజ్ స్టార్ ఎంఎస్ చేస్తారు. అప్పుడు నేను మీ ఫోన్ నెంబర్ కాంటాక్ట్ నెంబర్ చూసి నేను కాల్ చేస్తాను మీకు. సో దాని ద్వారా నేను డైరెక్ట్ రావడము, నాకు ఎవరు అంటే ఎవరు మీడియేటర్ ఎవరు లేదనమాట. ఓన్లీ ఫోన్ నెంబర్ ద్వారా మీట్ అయ్యాను కదా. కూర్చో. సో ఫ్రెండ్స్, మరి సాంగ్ రికార్డింగ్ సక్సెస్ఫుల్గా చాలా బాగా అయింది. నేను యాక్చువల్గా కడప నుంచి వస్తున్నారు కదా, ఫస్ట్ టైం కదా వచ్చేది. ఏముంటారులే, ఏం పాడతాడులే, సరిగా పాడాడు. ఈరోజు నా బుర్ర పోతుంది అనుకున్నా, వచ్చిండు, ఏం సతాయించలేదు. 5 to 10 minutes ఒక రిహార్సల్ చూసుకున్నాడు, డైరెక్ట్గా వెళ్ళి పాడేసిండు. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న సింగర్లా పాడేసిండు డైరెక్ట్గా. చాలా బాగుంది వాయిస్ అయితే, చాలా బాగా పాడాడు. మీ అందరు ఎంకరేజ్ చేయండి. ఒకసారి మీ ఛానల్, ఈ సాంగ్ ఏ ఛానల్ రిలీజ్ అవుతుందో ఒకసారి చెప్పండి ఆడియన్స్. ఛానల్ ఇంకా ప్రైవేట్ సాంగ్స్ చూస్తాను పెద్ద ఛానల్. సరే, ఒక ఛానల్ పెద్ద ఛానల్. బట్ నా ఛానల్ మాస్టర్ మల్లేష్ ఫిల్మ్ మేకర్స్ అని ఉంటుంది, అందులో జస్ట్ కవర్గా చేస్తాను సాంగ్. బట్ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ అనేది వేరే ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. జయరామ్ బ్రదర్ మ్యూజిక్, చిన్న వయసులో ఎక్సలెంట్ మ్యూజిక్ డైరెక్టర్, మంచి దమ్మున్న బేస్ ఇచ్చే డైరెక్టర్. కాబట్టి నాకు తెలిసి భవిష్యత్తులో మంచి ఎక్సలెంట్ డైరెక్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇంత చిన్న వయసులో అనిరుద్ధ్ మనం అనుకున్నాము, తన సేమ్ నెక్స్ట్ అనిరుద్ధ్లా ఉన్నారు చూసేదానికి. సేమ్ బాడీ కట్, బట్ మంచి టాలెంటెడ్ పర్సన్. సో కాబట్టి జయరామ్ సార్ గారికి కొంచెం మీరు కూడా ఎంకరేజ్ చేయాలని నేను ఆలోచిస్తున్నాను, ఆశిస్తున్నాను బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆడియన్స్ ఎంకరేజ్ ఉందంటూ అక్కడ ఉన్నాడు కూడా, అక్కడ ఉంటాడు అంతే. ఏదైనా ఇప్పుడు ఒక రాజ్యాన్ని నిలబెట్టాలన్నా, దాన్ని పోలగొట్టాలన్నా అంత ఆడియన్స్. ఆడియన్స్ ఆడియన్స్. ఈరోజు మరి నేను ఆ ఆల్బమ్ నేను రఫ్ చేసిన, అది గుజ్జులలో నడుస్తాం ఈరోజు అంత పోతుంది కింద నెంబర్స్. యాక్చువల్లీ నేను రఫ్ చేసిన చూడాన్ని, దాని పెద్ద ఇప్పుడు మీ సాంగ్ కన్నా మనం ప్లానింగ్ ఉంది, వన్ డే ప్లానింగ్ ఉంది, రిథమ్స్ అన్ని మనం బేస్ అయ్యి చేసుకున్నాం. దానికి ఏం లేదు, స్పాట్ లో వచ్చిరు, 3 hours రేస్ ఇచ్చేసిన దాన్ని. ఆ సాంగ్ ఈరోజు ఎంకరేజ్ చేసి ఒక లెవెల్ లో ఉంచిడు దాన్ని. వాస్తవమే, అది కూడా మంచి. ఇప్పుడు నియర్లీ అది ఆ సాంగ్ వల్లే 600K ఏదో వెళ్ళినట్టు, 6 lakhs పోయింది. అది 6 lakhs పోయింది. సో మంచి ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే, ఇకపై మీకు నచ్చినట్టు సాంగ్స్ చేస్తాను. మీ ఫీలింగ్స్ కూడా నాకు తెలియాలి ఆ కామెంట్స్. ఇంకో విషయం ఏంటంటే, నేను ఏ సాంగ్ రిలీజ్ చేసినా దాని కింద కంపల్సరిగా కింద కామెంట్స్ నేను చదువుతాను. కంపల్సరిగా మీ కామెంట్స్ చూసి నేను మ్యూజిక్ అప్డేట్ చేస్తూ ఉంటాను. మా వచ్చే సాంగ్, ఇప్పుడు చేస్తున్న సాంగ్ గూట్లెస్టార్ సాంగ్ కొంచెం చాలా హౌలాగా ఉంటుంది, బట్ డైరెక్టర్ మీనింగ్ మంచిగా తెలుసుకొని దాని తట్టుగట్టు బేస్ ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ సాంగ్ మీరు ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను బ్రదర్. యాక్చువల్గా సాంగ్ నేను విన్నప్పుడు చాలా ఫన్నీ ఉండేది, చాలా ఫన్నీ ఉండేది. ఒకసారి మీరు పల్లవి వింటే మీకు అర్థమవుతుంది. ఒకసారి పల్లవి ప్లే చేస్తే ఇక్కడ కెమెరా తీసుకుందాం. దీన్ని హ్యాష్ ట్యాగ్ ఏదైనా హైలైట్ చేద్దాం. స్టార్ స్టార్.